Fingershop changes your lifestyle. Fingershop, download the app now. గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. లవ్ ఫెయిల్యూర్ స్వామిరారా సినిమాలతో ఫేమస్ అయిన పూజా రామచంద్రన్ అర్ధరాత్రి దాటాక బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులను సర్ప్రైజ్ చేయడం కోసం కౌశల్ సలహా మేరకు డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నారు. అంతా నిద్ర లేచిన తర్వాత ఆమె సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఆమె రాకను చూసి హౌస్ మేట్స్ అంతా అవాక్కయ్యారు. ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిని దూరంగా పెట్టాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పూజాను దూరంగా ఉంచారు. అయితే కౌశల్ ఒక్కడే ఆమెకు క్లోజ్గా ఉంటూ హౌస్లో నిబంధనల గురించి వివరించారు. 6 వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్మేట్స్కు బిగ్ బాస్ ఒక మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఒక ఫోన్ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్ను మొదటగా గీతా లిఫ్ట్ చేసి అవతల వారిచ్చే హింట్స్తో ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తర్వాతి కాల్ను లిఫ్ట్ చేసి వారిచ్చే హింట్ను గుర్తుపట్టి సరైన హౌస్మేట్స్కు ఫోన్ ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని ఎడల ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఆ హౌస్మేట్స్కు తన వాళ్ళతో మాట్లాడే అవకాశం కోల్పోతారు. మొదటి కాల్ కౌశల్కు. ఈ టాస్క్లో భాగంగా గీతా ఫోన్ ఎత్తి అది కౌశల్కు వచ్చినట్లు కరెక్ట్గా అంచనా వేసింది. కౌశల్ అతడి భార్య పిల్లలతో ఫోన్ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ, మీరు హౌస్లో మంచి ప్రవర్తనతో ఉండి ప్రజల అభిమానం పొందారు, మీరు ఇలానే ఉండండి, ఎవరిని నమ్మకండి అని కౌశల్ భార్య నందిని ఉద్దేశిస్తూ సూచనలు చేసింది. అనంతరం కౌశల్ రోల్ రైడాకు వచ్చిన కాల్ను కరెక్ట్గా అంచనా వేయడంతో రైడా తన చెల్లితో మాట్లాడే అవకాశం లభించింది. దీప్తి సునైన తండ్రి కాల్ను అందుకున్న రోల్ రైడా ఆ ఫోన్ కాల్ ఆమెదే అని కరెక్ట్గా కనిపెట్టాడు. అయినా సరే ఫోన్ కట్ అయింది. అయితే క్లూ ఇవ్వడానికి బదులు ఆమె తండ్రి ఇంటి పేరు చెప్పడం వల్ల ఫోన్ కట్ చేశామని బిగ్ బాస్ తెలిపాడు. ఆ తర్వాతి కాల్ సామ్రాట్కు వచ్చింది. సామ్రాట్ తల్లి ఫోన్ మాట్లాడుతూ, గెడ్డం తీశాక బాగున్నావు, బాగా సన్నగా అయ్యావు, ఎందుకు వెళ్ళావో అది గుర్తుంచుకొని ఆడు, ఒకరితో కనెక్ట్ కావడం వల్ల బయట బాగా నెగిటివ్ టాక్ వచ్చింది, నిన్ను మేము అర్థం చేసుకుంటాం కానీ ప్రజలు అర్థం చేసుకోరు, అందరితో సమానంగా ఉండు, వేరేవేవి పట్టించుకోకు, నీ గురించి నెగిటివ్గా వినడం మాకు ఇష్టం లేదు అని తెలిపారు. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.